మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ఈ లోకములో మనుషులు తమకున్నటువంటి చదువును బట్టి, తమకున్నటువంటి ఉద్యోగాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొందరు తమ వ్యాపారాలను బట్టి లేదా తమకున్నటువంటి వెండి బంగారములను బట్టి, ఆస్తులను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొందరు మనుషులు ఒంటి నిండా బంగారం వేసుకొని, అది ఆడ మగ అన్న తేడా లేకుండా కూడా, తమకు కలిగిన బంగారమును పైకి చూపిస్తూ అతిశయపడుతూ ఉంటారు. కొందరు తమ అందమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. అయితే దేవుని పిల్లలమైన మనము, దేవుని చేత రక్షించబడిన మనము, మనము అతిశయపడాలి అనంటే ఒకటే కారణము, మన దేవుణ్ణి బట్టి లేదా ఆయన నామమును బట్టి. ఎందుకంటే ఆయన లేకుండా ఇవన్నీ కూడా మనము పొందుకోలేం. ఈరోజు మనము ఏమైతే ఉన్నామో అది కేవలము దేవుని దయను బట్టి ఉన్నాము గనక, మనం కేవలము ఈ లోకంలో దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా కూడా ఆ దేవుని బట్టే మనం అతిశయించాలి. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.